కావలిపట్నం ముసునూరు జగనన్న కాలనీలో పక్క గృహాల నిర్మాణంలో వైసీపీ వార్డు ఇన్ఛార్జీలకు కాంట్రాక్టర్ మధ్య వివాదం తలెత్తింది. కావలి జర్నలిస్ట్ క్లబ్లో ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఇదే జరిగిందని అంటూ మీడియా సమావేశంలో తెలిపారు. వీరిలో కాంట్రాక్టర్ వెంకట్రావు మాట్లాడారు. 3, 6, 10, 11, 12 వార్డులకు సంబంధించిన పక్క గృహాలు వెంకట్రావు నిర్మిస్తున్నాడు. ఇందుకు ఆయా వార్డుల వైసీపీ ఇన్ఛార్జీలతో ఒప్పందం చేసుకున్నాడు. ఫస్ట్ ఫేజ్ డబ్బులు వచ్చాయని, ఆ తర్వాత డబ్బులు ఇవ్వడం లేదని, అధికారుల వద్దకు వెళ్లినా న్యాయం చేయడం లేదని వాపోయాడు. దీంతో వైసీపీ 3వ వార్డు ఇన్ఛార్జి కృష్ణారావు స్పందించారు. వెంకట్రావు చెప్పే మాటలు అవాస్తవమన్నారు. బిల్లులు పడగానే చెల్లించినట్లు చెప్పారు. తనపై అనవసర ఆరోపణలు చేసిన వెంకట్రావుపై పరువు నష్టం దాబా వేస్తున్నట్లు చెప్పారు. నా పేరు వెంకట్రావు సార్. నేను జగనన్న కాలనీ హౌసింగ్ కాలనీ కడుతున్నాను. నా కాలనీ హౌస్ వార్డు ఇన్ఛార్జీల ద్వారా ఒప్పుకొని చేస్తున్నాను. నాకు 10, 11, 12, 3వ వార్డు, 6వ వార్డు ఒప్పుకొని చేస్తున్నాను. నాకు ఫస్ట్ బేస్మెంట్ కట్టిన బిల్లులు కొంత పడ్డాయి, కొంతమంది చేతికి ఇచ్చారు. 3వ 3వ వార్డులో ఫస్ట్ నుంచి పడ్డ ఆగస్టు 18వ తారీఖు బిల్లు పడినాయి. ఇంతవరకు నాకు బిల్లు 3వ వార్డు నుంచి రాలేదు. నాకు రావాల్సిన డబ్బుల కోసం నేను అధికారులు చుట్టూ తిరిగాను. ఆర్డీఓ గారు కలిసాను, కమిషనర్ గారు కలిసాను, తర్వాత ఎమ్మెల్యే సార్కి చెప్పాను, తర్వాత మా హౌసింగ్ ఈకి చెప్పాను, ఏఐకి చెప్పాను. అంతమంది చెప్పినా కానీ ఇంతవరకు ఎవరు నాకు స్పందించలేదు. నేను నా దగ్గరికి వెళ్ళేసి డబ్బులు ఏం సార్, నాకు వాళ్ళు కేసు పెడతామంటున్నారు, హౌసింగ్ నా మీద కేసు పెట్టారని చెప్పి అడిగితే, నువ్వు కూలర్లు పెట్టుకో, రోజువారి కూలీ లెక్క మేము లెక్కేసి ఇస్తాం, నీకు మొత్తం డబ్బులు ఇవి అని చెప్పేసాడు ఆయన కృష్ణారావు. దానికి పట్ల నాకు ఏదో న్యాయం చేసి నాకు రావాల్సిన బిల్లు మొత్తం నేను చెప్పి చూపిస్తున్నాను సార్. ఆ బిల్లు మొత్తం నాకు రావాల్సిన బిల్లు వరకు ఇంకా కొన్ని బిల్లు పడలేదు. ఆ పడిన దాని గురించి కూడా ఎవరు నాకు స్పందించట్లేదు. ఆ పడాల్సిన డబ్బుల గురించి కూడా ఏ సార్ అని అడిగితే హౌసింగ్ కూడా పడతాయి అంటున్నారు. నాకు హౌసింగ్ మ్యాపింగ్ చేపించమంటే ఎమ్మెల్యే గారు చెప్పిన వరకే చేపిస్తామని చెప్పారు. ఆ రోజు నాకు హౌసింగ్ మ్యాపింగ్ కూడా చేపింది, ఆ ఐసిఐసి బ్యాంక్ మ్యాపింగ్ కూడా చేపించలేదు. కానీ దీని పట్ల నాకు ఏదో ఒకటి న్యాయం చేయాలా? నేను ఇప్పటికీ అప్పు తెచ్చిపెట్టుకోమన్నాను. ఈ డబ్బులు వేయకుండా మళ్ళా వాళ్ళు హౌసింగ్ వాళ్ళు ఒత్తిడి చేస్తారు, కేసు పెట్టమంటున్నాను పని చేయమని. కానీ ఇంకా పది అప్పు తెచ్చిపెట్టడం నా వల్ల కాదు. ఈ రావాల్సిన డబ్బులు ఇప్పిస్తే నేను పని స్టార్ట్ చేస్తాను. మీ ఆఫీస్కి వచ్చి ఈరోజు సమాధానం చెప్పుకోవాల్సిన అవసరం. వెంకట్రావు అనే పెద్ద ఆఫీస్ కనిపించాడు. ఇప్పటి వరకు కూడా మేము పత్రికారిక సమాజంలో ఎక్కడ మేము పాల్గొనలేదు. మా అభ్యాగాల్లో మీకు పుట్టి 6 సంవత్సరాలు అయింది. మా వార్డులో 16 ఇళ్ళు 2021లో అగ్రిమెంట్ చేసి తీసుకున్నాడు. స్టార్టింగ్ 16 ఇళ్ళు ఫస్ట్ విడత వచ్చింది 16 ఇళ్ళు. అందరి దగ్గర 10,000 అక్కడ లబ్ధిదారులని ఇప్పిస్తే ఇల్లు పూర్తిగా 2-3 నెలలు పూర్తి చేస్తాను. అగ్రిమెంట్ కూడా రాసి 10,000 అక్కడ వసూలు చేసి లబ్ధిదారుల దగ్గర నేనే ఇచ్చి సంతకాలు తీసుకున్నాను ఆయన దగ్గర. అక్కడి నుంచి బేస్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత గవర్నమెంట్ లబ్ధిదారుల అకౌంట్ వేయగానే వాటి తెచ్చి మన చేతికి ఇచ్చారు యూనిట్ సెక్రటరీ ద్వారా. ఆ డబ్బులు అతనికి మనం బొంకులో ఇచ్చి బుక్లో సంతకం చేసి సైన్ చేసుకుని ప్రతి అమౌంట్కి లబ్ధిదారు పేరు అమౌంట్ వేసి సంతకం చేసుకుని అతను చేర్చడం జరిగింది. 2022 జూలై 4 పని ఆపేశాడు. అక్కడి నుంచి పని చేయట్ల ఆగస్టులో వచ్చి డబ్బులు పట్టాయి కదా ఇద్దరు లబ్ధిదారులు నా డబ్బులు నాకు ఇవి నాకు తిరుమల వాళ్ళు వచ్చాడు. పని ఆపేసి వేస్తే పని ఆపేసి ఎక్కడ నడతారు కదా పని ఆపని అని మాట్లాడి లేదు నాకు తిరుమల వాళ్ళు అందరూ రెడీ అయిపోయాము వెళ్ళిపోయాడు. 25,000 కూడా సైన్ చేశాడు. అతను డబ్బులు మన దగ్గర బ్యాలెన్స్ 19,000 ఉండేది. అది కూడా పొరుగు స్టార్ట్ చేయి ప్రతిరోజు తీసుకోమని చెప్పి ముందు రోజు జన మీడియాకి వచ్చాడు. ముందు రోజు 10,000 తీసుకున్నాడు ఇమ్యూనిటీ సెక్రటరీ, దానికి కూడా సైన్ చేసుకున్నాడు. మేము డబ్బులు ఇవ్వకుండా మా దగ్గర ఆపుకున్నదండి. ఆయన దగ్గర గ్రూపులు ఉంటాయి తీసుకురావు. 6 లక్షలు 6 లక్షలు 6 లక్షలు 12 లక్షలు మీ జర్నలిస్ట్ క్లబ్ గారు నాకు ఎట్టదని సిద్ధం. నా అభ్యర్థి వేశాడు కాబట్టి దాని మీద నాకు దానికి సమాధానం మీ ద్వారా చెప్పకపోతే నేను కంప్లైంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. అరుణ స్థామైన నా దగ్గర గ్రూపులు మొత్తం ఆయన డబ్బులు తీసుకున్నాయి. ప్రతి ఒక్క రూపాయి సంతకం చెప్పి పెట్టున్నాడు. పైగా నా బొగ్గులు ఇచ్చా పెట్రోల్ బొంగ్ కాడికి వచ్చాడు అక్కడ తీసుకున్నాడు. అక్కడ కెమెరా సిస్టమ్ ఉంది, దాంట్లో కూడా పీడియ సైన్ చేయకు డబ్బు తీసుకోవడం కూడా. 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువ చేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. ఎంబీబీఎస్, డెంటల్, ఐఐటి, ఎన్ఐటి,
విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైన ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి.